హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో త్వరలో టీఎస్పీఎస్సి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వబోతుందండి. సారీ, టీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. సో భారీ నోటిఫికేషన్ రాబోతుంది. నియర్లీ 20,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ మధ్య వార్తల్లో వచ్చింది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మన టీఎస్ఎల్పిఆర్బి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. టీఎస్ఎల్పిఆర్బి సెలక్షన్ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్లో సెలెక్ట్ చేస్తారు అండ్ ఎంత టైం పడుతుంది టోటల్గా ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి. సో ద టోటల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తంగా 5 స్టేజెస్లో ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ అండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. సో కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి లాస్ట్ టైం కూడా 2015లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ప్రిలిమినరీ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత పీఈటీ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ని తీసుకున్నారండి. సో అదే ప్రాసెస్లో ఈసారి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. సో వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్లో వచ్చేసి టోటల్గా 200 మార్క్స్కి ఉంటుందండి ఎగ్జామ్. 200 మార్క్స్కి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. అందులో జీఎస్ ఉంటుంది అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్, ఈ 3 పార్ట్స్ ఉంటుందండి. జీఎస్ వచ్చేసి 100 మార్క్స్ వరకు వస్తాయి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 75 మార్క్స్ వరకు వస్తాయి, ఇంగ్లీష్ నుంచి 20-25 మార్క్స్ వస్తాయి. సో మీరు ఎక్కువగా అంటే మ్యాక్సిమం నేను ప్రీవియస్ పేపర్ డిపెండబుల్ అని చెప్తున్నానండి. సో జీఎస్ నుంచి మ్యాక్సిమం ఎక్కువ మార్క్స్ ఇవ్వడానికి ప్రయత్నించాడు 2015 ప్రిలిమినరీ టెస్ట్లో కానీ మెయిన్స్లో కానీ. అండ్ అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 75-80 క్వశ్చన్స్ వరకు వచ్చాయి అండ్ ఇంగ్లీష్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. సో మీరు జీఎస్ని ఎక్కువ ఫోకస్ పెట్టండి బేస్డ్ అప్ ఆన్ ప్రీవియస్ పేపర్. సో ఎలా ట్రై చేయాలి, ఎలా చదవాలి అనేది ఇప్పుడు అర్థమెటిక్ రీజన్ నుంచి ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ ఎక్కువ చదివితే చాలా ఉన్నాయి, ఎల్సీఎం, హెచ్సిఎఫ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇలాంటి చాలా టాపిక్స్ ఉన్నాయి. ఏ టాపిక్స్ చదవడం వల్ల ఎక్కువగా స్కోర్ చేయవచ్చు అండ్ ఏ టాపిక్స్ ఎక్కువగా మార్క్స్ ఇస్తున్నాడు ఎగ్జామ్లో, ఇప్పుడు ఏ ఎగ్జామ్ ఎక్కువ ఎగ్జామ్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువగా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది నేను చెప్తాను. అండ్ అలాగే జీఎస్లో కూడా హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ ఇలాంటి వాటిలోంచి ఏ టాపిక్స్ ఫినిష్ చేయాలనేది చెప్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫిబ్రవరి 1st వీక్లో అప్లోడ్ చేస్తానండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ గురించి అప్లోడ్ చేస్తాను. అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, సో ఏ టాపిక్స్ ఏ చాప్టర్ చదివితే మనం తొందరగా స్కోర్ చేయొచ్చు మార్క్స్ అనేది నేను ఫిబ్రవరి 1st వీక్లో రిలీజ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి, ప్రిలిమినరీ ఎగ్జామ్. సో దీంట్లో వచ్చేసి ఓసీలో అయితే 40%, బీసీ అయితే 35%, ఎస్సీ ఎస్టీ అయితే 30%. సో 200 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 40% ఆఫ్ మార్క్స్ వస్తే ఓసీలు క్వాలిఫై అవుతారు ప్రిలిమినరీ టెస్ట్. అలాగే బీసీలు క్వాలిఫై కావాలంటే 35% ఆఫ్ మార్క్స్ రావాలి అండ్ ఎస్సీ ఎస్టీ క్వాలిఫై కావాలంటే 30% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే ఓసీ క్వాలిఫై కావాలంటే 40% మార్క్స్ అంటే టోటల్గా 80 మార్క్స్, 200లో 80 మార్క్స్ రావాలి అండ్ బీసీలు క్వాలిఫై అవ్వాలంటే 35%, అండ్ 35% అంటే 200లో 75 మార్క్స్ రావాలి అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్సో 30% ఆఫ్ మార్క్స్ వస్తాయి. అంటే 30% అంటే 60%, అంటే 80, 70, 60 వచ్చిన వాళ్ళందరూ సెకండ్ రౌండ్కి క్వాలిఫై అవుతారండి. సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీంట్లో 200 మార్క్స్ ఎస్సీఎస్ బీసీలో వచ్చేసి 40%, సారీ ఓసీ వచ్చేసి 40%, బీసీ వచ్చేసి 35%, ఎస్సీఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 30% వస్తే మనం క్వాలిఫై అవునట్లండి. సో 80, 70, 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఎవరైతే ప్రిలిమినరీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు పీఎంటీ టెస్ట్కి పిలుస్తారండి. ఫస్ట్ పీఎంటీ టెస్ట్ కండక్ట్ చేసే ముందు వాళ్ళ యొక్క హైట్ చెక్ చేస్తారండి. సో హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ ఉండాలండి హైట్, మ్యాక్సిమం హైట్. దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్, 167.6 సెంటీమీటర్స్. అలాగే చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. సో గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ అవ్వాలన్నమాట. సో హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ అండ్ చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్గా ఉండాలి అండ్ 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ కావాలి. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో మెన్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్, ఉమెన్స్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్. ఫస్ట్ ఇది చూసుకోండి, మ్యాక్సిమం హైట్ చూసుకోండి. హైట్ మనం ఎలిజిబులా లేదా అనేది ఫస్ట్ దీన్ని రిఫర్ చేసిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత హైట్ అనేది వెరిఫై చేసుకున్నారు. సో ఒకసారి మీరు 167.6 ఉన్నారా లేదా అనేది చూసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 152.5 సెంటీమీటర్స్ ఉన్నారా లేదా చూసుకోండి. సో చెస్ట్ అనేది మనం ట్రై చేస్తే, ఇప్పుడు తగ్గున్నా కూడా ట్రై చేస్తే మనకు నియర్లీ ఒక 6 మంత్స్ టైం ఉంటుంది కాబట్టి, ఒకవేళ ప్రిలిమినరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో వచ్చినా కూడా మనకు 6 మంత్స్ అనేది టైం ఉంటుంది కాబట్టి మనం చెస్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే హైట్ అనేది
ఒకసారి చెక్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఆఫ్టర్ దీంట్లో కొన్ని ఏరియాస్కి, 20 ట్రైబ్స్ ఏరియాస్ ఉంటాయి కదండి, అంటే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళకి హైట్ అనేది 160 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుందండి, అండ్ చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది, అండ్ మనం గాలి పీల్చినప్పుడు 3 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ అవుతే సరిపోతుంది. సో వీళ్ళకి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఈ 4 డిస్ట్రిక్ట్స్కి 160 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది, అండ్ చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ ఉండి 3 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయితే సరిపోతుందండి. సో ఇలా ఉంటుందండి. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఈ 2 ప్రాసెస్ అండి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్, ఎవరైతే ప్రిలిమినరీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ పీఈటీ టెస్ట్కి తీసుకుంటారు. సో సారీ, పీఈటీ కాదు, నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి హైట్ టెస్ట్ చెక్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి పీఈటీ టెస్ట్ అండి. ఈ పీఈటీ టెస్ట్లో టోటల్గా 5 ఈవెంట్స్ ఉంటాయండి. సో 5 ఈవెంట్స్లో మస్ట్ అండ్ షుడ్గా మెన్ అయితే 800 మీటర్స్ మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలండి, ఉమెన్ అయితే 100 మీటర్స్ మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. మెన్ 800 మీటర్స్ మస్ట్గా క్వాలిఫై అవ్వాలి, ఉమెన్ 100 మీటర్స్ మస్ట్గా క్వాలిఫై అవ్వాలి. ఈ హైట్ 100 మీటర్స్తో పాటు ఏవైనా 3 ఈవెంట్స్, ఏవైనా 2 ఈవెంట్స్ మస్ట్ క్వాలిఫై అవుతేనే నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతామండి. సో వచ్చేసి మనకి 800 మీటర్స్ ఫస్ట్ 100 మీటర్స్ రన్ వచ్చేసి 15 సెకండ్స్లో ఫినిష్ చేయాలండి. 100 మీటర్స్ రన్ మనం 15 సెకండ్స్లో ఫినిష్ చేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్న వాళ్ళైతే 16.5 సెకండ్స్లో 100 మీటర్స్ రన్ ఫినిష్ చేయాలి. తర్వాత వచ్చేసి లాంగ్ జంప్ అండి, 3.80 మీటర్స్ లాంగ్ జంప్, అలాగే 3.65 ఎక్స్ సర్వీస్ మెన్స్కి, 3.65. అలాగే షార్ట్ పుట్, 7.26 కేజీస్ ఉంటుందండి, మనం వేసే బాల్ అనేది 7.26 కేజీస్ షార్ట్ పుట్ వేయాలి. సో 5.6 మీటర్స్ అండ్ 5.6 ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్సో 5.6 అండి. తర్వాత వచ్చేసి హై జంప్ 1.20 మీటర్స్గా ఉంటుంది, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 1.05 మీటర్స్గా. నెక్స్ట్ వచ్చేసి 800 మీటర్స్ రన్ అండి, 170 సెకండ్స్లో చేయాలండి. ఇది అందరూ మ్యాక్సిమం ఇక్కడే మిస్ అవుతూ ఉంటారండి. సో 800 మీటర్స్ని 170 సెకండ్స్లో చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్కి ఒక 30 సెకండ్స్ ఎక్స్టెండ్ అండి. సో టోటల్గా 200 సెకండ్స్లో చేయాలి. సో మ్యాక్సిమం టైం ఉంటే ఈ రౌండ్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత 800 మీటర్స్ పెడతారండి. ఎక్కువ మంది క్వాలిఫై అయితే మాత్రం ఓన్లీ ఫస్ట్ 800 మీటర్స్ అనేది కండక్ట్ చేసి, ఎవరైతే 800 మీటర్స్ క్వాలిఫై అవ్వరో వాళ్ళని తీసేసి మిగిలిన వాళ్ళకి ఈ రౌండ్స్ అనేది పెడతారు. సో 800 మీటర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. 800 మీటర్స్ క్వాలిఫై అవుతేనే మిగిలినాయని, మిగిలిన వీటిల్లో ఏవైనా 3 ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ ఎవ్రీ ఈవెంట్కి 15 మార్క్స్ ఉంటుందండి ఒక్కొక్క ఈవెంట్కి. సో టోటల్గా 5 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు టోటల్గా 75 మార్క్స్ అనేది ఉంటుంది. సో 15 మార్క్స్ అనేది ఒక్కొక్క ఈవెంట్కి ఉంటుంది. టోటల్గా 800 మీటర్స్, 100 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవన్నీ కలిపి టోటల్గా 5 ఈవెంట్స్, 5 ఈవెంట్స్కి వచ్చేసి 75 మార్క్స్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ రిటన్ టెస్ట్. ఎవరైతే ఈ 3 రౌండ్స్లో క్వాలిఫై అవుతారో ప్రిలిమినరీ ఎగ్జామ్లో, అలాగే హైట్, చెస్ట్ అండ్ పీఈటీ ఈ 3 రౌండ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఫైనల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఫైనల్ టెస్ట్ ఆల్సో 200 మార్క్స్కి ఉంటుందండి. ఈ 200 మార్క్స్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఫైనల్ కూడా అలాగే ఉంటుంది. ఇందులో కూడా జీఎస్, అర్థమెటిక్, ఇంగ్లీష్ ఈ 3 ఉంటాయండి. సో ఈ 3లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 40%, 35%, 30% వచ్చిన వాళ్ళని ఫస్ట్ లిస్ట్ సెలెక్టెడ్ లిస్ట్లో జాయిన్ చేస్తారు. తర్వాత ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో, డిపెండ్ అపాన్ రిజర్వేషన్స్ ఆల్సో, ఎవరికైతే ఎక్కువ మార్క్లు వస్తాయో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ తీసుకుంటారండి. సో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది టోటల్గా ఇలా ఫైనల్ రిటర్న్ టెస్ట్లో 200 మార్క్స్కి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయంటే బీసీస్లో, ఎస్సీలో, ఎస్టీలో రిజర్వేషన్ పరంగా ఉన్న పోస్టులు, అలాగే ఓపెన్లో ఉన్న పోస్టులు ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో దాన్ని బట్టి వాళ్ళు కట్ ఆఫ్ నిర్ణయిస్తారండి. సో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, ఈ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఎల్ఎంవి ఉన్న వాళ్ళకి 3 మార్క్స్ యాడ్ అవుతాయండి. అది కూడా 2 ఇయర్స్ అండ్ 2 ఇయర్స్ బిలో, 3 ఇయర్స్ బిలో, 2 ఇయర్స్ ప్లస్ ఉండాలి, 3 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి 3 మార్క్స్ వాళ్ళు యాడ్ చేస్తారు. అలాగే ఎల్ఎంవి 3 ఇయర్స్ ప్లస్ ఉంది అనుకోండి, అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది 3 ఇయర్స్ ప్లస్ ఉంటే వాళ్ళకు 5 మార్క్స్ యాడ్ డైరెక్ట్గా యాడ్ చేస్తారు. అలాగే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే డైరెక్ట్గా 6 మార్క్స్ వస్తాయి. సో మనం ఈ లైసెన్స్ ఉంటే వాళ్ళకి చాలా లక్కీ అండి. 2 ఇయర్స్ నుంచి బిలో 3 ఇయర్స్ వరకు ఉంటే 3 మార్క్స్ డైరెక్ట్గా వస్తాయి. అలాగే 3 ఇయర్స్ నుంచి అబౌవ్ 3 ఇయర్స్ ఉంటే 5 మార్క్స్ డైరెక్ట్గా వస్తాయి. అలాగే 6 మార్క్స్ అనేవి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ 1 ఇయర్ అబౌవ్ ఉన్నా కూడా వాళ్ళకి డైరెక్ట్గా వస్తుంది. అదనేది మన ఆర్టీఏ నుంచి ఉండాలండి. తర్వాత వచ్చేసి ఫైనల్ సెలెక్షన్ అండి. ఫైనల్ సెలెక్షన్ డిపెండ్ అపాన్ 1975 యాక్ట్ ద్వారా మనకు ఫైనల్ సెలెక్ట్ చేస్తారండి. సో ఫైనల్ సెలెక్ట్ అండ్ టెస్ట్లో కూడా ఎవరికైనా ఈక్వల్ మార్క్స్ క్యారీ అవుతే వాళ్ళని మాత్రం బోర్న్, ఎవరైతే ముందు
ఉంటారో డిపెండ్ అపాన్ డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళకు జాబ్ అనేది ఇస్తారండి. అంటే ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రూల్ అనేది క్వాలిఫై అవుతుంది. రిజర్వేషన్లో అన్ని తీసేసిన తర్వాత ఈక్వల్ మార్క్లో ఉన్నప్పుడు మాత్రం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూస్తారు. సో టోటల్గా వచ్చేసి ఇదండి ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఈ 200 మార్క్స్లో ఓసీలకు 80 మార్క్స్, బీసీలకు 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీలకు ఎక్స్ సర్వీస్ మెన్లకు 60 మార్క్స్ వస్తే నెక్స్ట్ రౌండ్కి కలెక్ట్ అవుతాం. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి పీఎంటీ టెస్ట్ ఉంటుంది. ఈ పీఎంటీ టెస్ట్లో హైట్ అనేది 67.6 సెంటీమీటర్స్గా ఉండాలి, అలాగే చెస్ట్ అనేది 86.3 సెంటీమీటర్స్గా ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ హైట్ అనేది ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటే 152.5 సెంటీమీటర్స్గా ఉండాలి. తర్వాత ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఈ 4 జిల్లాలకు మాత్రం హైట్ అనేది ఏజెన్సీ ఏరియాస్ ఉంటే హైట్ అనేది 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకవేళ గాల్స్ వేసినప్పుడు 3 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, టీఈటీ టెస్ట్. సో టోటల్గా 5 ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. 100 మీటర్స్ వచ్చేసి 15 సెకండ్స్లో ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 16.5 సెకండ్స్, లాంగ్ జంప్ అనేది 3.8 మీటర్స్, 3.65 మీటర్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి, షార్ట్ పుట్ వచ్చేసి 5.6 మీటర్స్, 5.6 యాడ్ సైజ్గా, అండ్ హై జంప్ వచ్చేసి 1.60 మీటర్స్, 1.5 మీటర్స్. 800 మీటర్స్ మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి మెన్ అయితే. ఉమెన్ అయితే 100 మీటర్స్ మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. సో 800 మీటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత వచ్చేసి ఒక్కొక్క ఈవెంట్కి 15 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా 5 ఈవెంట్స్ క్వాలిఫై అయితే మనకు 75 మార్క్స్ వస్తుంది. ఈ ఎవరైతే ఈ 3 రౌండ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఆల్సో 200 మార్క్స్ ఉంటుంది. ఇందులో కూడా జిఎస్, అర్థమెటిక్, ఇంగ్లీష్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వెయిటేజ్, యాజ్ ఇట్ ఈస్ పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీస్కి, సారీ, ఓసీకి 80 మార్క్స్, బీసీకి 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అందులో కూడా హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తే డిపెండ్ అపాన్ రిజర్వేషన్ అండ్ ఓపెన్లో కట్ ఆఫ్ని బట్టి వాళ్ళు ఫైనల్ లిస్ట్ సెలెక్ట్ చేస్తారండి. సో ఎవరైతే ఫైనల్ లిస్ట్ సెలెక్ట్ చేస్తారో దాంతో పాటుగా ఎవరైతే మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకు 3 మార్క్స్ అనేది, అంటే 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి 3 మార్క్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి లైట్ మోటార్ వెహికల్. అదే హెవీ మోటార్ వెహికల్ అయితే 1 ఇయర్ ఉన్న చాలు, 6 మార్క్స్ వచ్చేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సెలెక్షన్ అనేది 1975 యాక్ట్ ద్వారా జరుగుతుంది. తర్వాత లాస్ట్గా వచ్చేసి ఎవరికైనా సేమ్ మార్క్స్ వస్తే డిపెండ్ అపాన్ డేట్ ఆఫ్ బర్త్గా తీసుకుంటారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. త్వరలో నేను ఫిబ్రవరి 1 వీక్లో అర్థమెటిక్ రీజనింగ్, అర్థమెటిక్ ఒక క్లాస్. సో టోటల్గా మీకు 20 to 25 మినిట్స్ పడుతుందండి ఒక్కొక్క టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, రేషియో అండ్ ప్రాపగేషన్ ఇలాంటి టాపిక్స్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అండ్ లాస్ట్ ఇయర్ ఎలాంటివి వచ్చాయి, ఈ ఇయర్ ఇలాంటివి వస్తాయి, అలాంటి డిఫరెన్సెస్ అనేది చెప్తాను. సో ఎక్కువగా మీరు ఏ టాపిక్ చదవాలి, టైం వర్క్ చదవాలా, టైం డిస్టెన్స్ చదవాలా, ఎలాంటి టాపిక్స్ చదవాలనేది నేను నెక్స్ట్ ఫిబ్రవరి 1 వీక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జిఎస్ వచ్చేసి ఫిబ్రవరి 2 ఆర్ 3 వీక్లో జిఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఈ 2 టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో త్వరలో నేను ఆ వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.